అందరికీ సమాన హక్కులు అనే దానికి ఒక అర్థం ఉంది అప్పుడు అసలు జెండర్ని మనం పట్టించుకోకూడదు స్త్రీలకు హక్కులు కావాలి అంటే నాకు అది నచ్చదు మనుషులందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి వాళ్ళు ఏం చేయాలి అన్నది వాళ్ళు ఎంచుకోగలిగి ఉండాలి మగవాళ్ళు ఏం చేయాలనుకున్నా ఆడవాళ్ళు ఏం చేయాలనుకున్నా అది వాళ్ళ చాయిస్ అసలు ఇదే ప్రాబ్లం ఏదైనా సరిగ్గా జరగపోతే ప్రజలు దానికి రియాక్ట్ అయిపోయి అన్నీ రివర్స్గా చేస్తే కరెక్ట్ అయిపోతాయి అనుకుంటారు రివర్స్ చేయడం సమాధానం కాదు రియాక్ట్ అవ్వడము సమాధానం కాదు రియాక్ట్ అవ్వడం వల్ల ఒక రకం అన్యాయం జరిగే బదులు ఇంకొక రకం అన్యాయం జరుగుతుంది దీనికి సంబంధించి ఎన్నో అంశాలున్నాయి కానీ మీరు ఫెమెనిజం ను అమెరికాలో చూసినట్లుగా చూస్తే వారిలో చాలా మంది అసలు సరిగ్గా జీవించలేదు వాళ్ళు అలా మాటలు చెబుతూనే చెబుతూనే ఉన్నారు చివరికి చూస్తే వారి జీవితం నిస్సారంగా కనిపిస్తుంది ఎందుకంటే వారి జీవితంలో పురుషుడు లేడని కాదు పురుషుడు ఉండాల్సిన అవసరం లేదు అది మీ ఛాయిస్ అసలు సమస్య ఎప్పుడూ ఓ రియాక్టివ్ స్టేట్ లో ఉండడం అనేది మనకి శ్రేయస్సు కలిగించదు హ్యూమన్ బీయింగ్ మనదంతా ఒకటే జాతి ఇది మర్చిపోకూడదు ఇవి రెండు కాదు ఒకటే జాతి ఇవి ఎలా ఉన్నాయంటే స్త్రీలు పురుషులు కలిస్తేనే జీవించగలరు వేరే దారి లేదు అసలు ప్రశ్న మీకు ఆపోజిట్ జెండర్ ఎంతవరకు కావాలనిపిస్తుంది లేకపోతే లేదు ఎవరి చాయిస్ వారిది కానీ సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ ఏదీ లేదు ఈ సుపీరియారిటీ వ్యవహారం ఎందుకొచ్చిందంటే ఎన్నో సమాజాల్లో మేల్ డామినేషన్ జరిగింది ఇది ఎందుకంటే ఎకనామిక్స్ని ముఖ్యమైన విషయంగా చేశాము డబ్బుకే ఉన్న విలువంతా అప్పుడు కుటుంబంలో డబ్బు సంపాదించేవాడికే విలువ నేను మీతో ఒకటి షేర్ చేసుకుంటాను మా అమ్మ తన జీవితంలో ఎప్పుడూ ఒక రూపాయి కూడా సంపాదించలేదు ఆవిడ అసలు సంపాదించాలని అనుకోలేదు కూడా కానీ తను లేని కుటుంబాన్ని ఆవిడ లేకుండా అసలు కుటుంబాన్ని ఊహించుకోగలమా అలాంటి అవకాశమే లేదు అది రబేష్ ఓ ఆవిడ రూపాయి కూడా సంపాదించలేదు అంటే ఆవిడ బానిసలాగా జీవించి హౌస్ లాగా ఎవరూ ఆవిడికి డబ్బులు ఇవ్వలేదు ఇలా అనుకోవడం ఎంతో మూర్ఖత్వం ఎందుకంటే ఇప్పుడు డబ్బుకే ఉన్న విలువంతా ఇప్పుడు ఈ ఊరిలో ఇప్పుడు ఎవరు పెద్ద మనిషి అంటే దానర్థం ఆయనకి పెద్ద శరీరం ఉందని కాదు మనం దానికి విలువివ్వం ఆయనకి ఎంతో తెలివుందని లేకపోతే పెద్ద మనసుందని కాదు మరొకటి కాదు నో ఆయన జేబులో బాగా డబ్బులున్నాయని అర్థం సమాజంలో ఇది మారాలి ఉన్న విలువ డబ్బుదే అయినప్పుడు మగవారిదే అధికారం ఇది మీరు అర్థం చేసుకోండి ఈ రోజుల్లో ఫెమినిజం పేరుతో ఎంతోమంది ఆడవాళ్లు మగవాళ్లలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు ఇండియాలో ఇది అంతగా లేదు కానీ మీరు యునైటెడ్ స్టేట్స్లో గానీ యూరోప్లో గానీ బిజినెస్ స్ట్రీట్స్లో చూస్తే నాకు ఈ స్త్రీలను చూస్తే టెరబుల్గా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక విధంగా ఉండాలి వెస్టర్న్ కంట్రీస్లో ఒక ఉమెన్గా ఉండడం ఎంతో కష్టం ఈ రోజుల్లో ఒకప్పుడు అది ఫ్రీడమ్ అనిపించింది కానీ ఇప్పుడు చూస్తే ఎంతో కష్టం ఎందుకంటే తను ఎప్పుడూ ఆ ఫోర్ ఇంచ్ హీల్స్తో ఒకలాంటి డ్రెస్ వేసుకుని మగవాళ్ళలా బరువైనవి మోస్తూ అన్నీ అన్ని బరువే బ్యాగులు కంప్యూటర్లు అవి పట్టుకుని ఇక్కడికి అక్కడికి మగవాళ్ళు చేసే అవే పిచ్చి పనులు చేస్తూ ఇదంతా మగవాడి కంటే కొన్ని ఎక్కువ డాలర్లు సంపాదించాలనే లైఫ్ని ఇలా స్ట్రక్చర్ చేసుకోవడం మగవాళ్లకి ఆడవాళ్లకి కూడా ప్రమాదమే ఆడవాళ్లకి ఇది ఎక్కువ సఫరింగ్ కలిగిస్తుంది ఈ రోజుల్లో నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటిన ఆడవాళ్లందరూ అమెరికాలో దాదాపుగా నలభై రెండు శాతం మంది ఏదో ఒక రకమైన యాంటీ డిప్రెషన్ని వాడుతున్నారు ఇది మంచి విషయం అనిపించదు సరైనది కాదనే కదా అర్థం ఇది మారాలంటే అంటే మీ జీవితంలో ఫ్రంట్ అండ్ మీ కాన్షియస్నెస్ అవ్వాలి కాన్షియస్నెస్ ఎందుకు అవ్వాలంటే ఇలా కూర్చుని ఉన్నప్పుడు మీ శరీరం మీదే నా శరీరం నాదే హండ్రెడ్ పర్సెంట్ అలానే మీరు కాషియస్గా అగ్రీ అవుతున్నారు అయినా మీ మనసు మీదే నా మనసు నాదే అవునా కానీ లైఫ్ విషయానికి వచ్చేసరికి మీ లైఫ్ నా లైఫ్ అంటూ ఏమీ లేదు ఉన్నదంతా లైఫే ఇదంతా లివింగ్ కాస్మస్ దాన్ని మీరు కొంచెం క్యాప్చర్ చేశారు నేను కొంచెం క్యాప్చర్ చేశాను మరెవరో కొంచెం క్యాప్చర్ చేశారు మీరు దాన్ని కనుక మీ జీవితంలో ఫ్రంట్ గా పెట్టినట్లయితే ఈ వివక్ష పక్షపాత మీ నాన్సెన్స్ అంతా ఉండదు మీ శరీరం మీకు గాని మరొకరికి గానీ వ్యతిరేకంగా పనిచేయదు మీ మనసు మీకు గాని మరెవరికైనా గానీ పనిచేయదు మీ ఎమోషన్స్ మీకు గాని మరెవరికి గానీ వ్యతిరేకంగా పనిచేయవు ఎందుకంటే మీ మైండ్ ఎలా పనిచేస్తుందో డిసైడ్ చేసేది మీ ఐడెంటిటీ ఈ ఫెమినిజం అనేది ఎందుకు వస్తుందంటే నేను స్త్రీ నన్ను ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఫిజికల్గా మీరు ఒక స్త్రీ అంటే అది పర్వాలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్లే ఉండాలి ఎప్పుడు ఎప్పుడు అలానే ఉండాలి అది మంచిదే ఒక స్థాయిలో మీరు ఆడవాళ్ళగా ఐడెంటిఫై చేసుకోవచ్చు కానీ నూటికి నూరు పాళ్ళు ఈ ఫీమేల్ బాడీతోనే మీరు ఐడెంటిఫై చేసుకోవడం అంటే దీని అర్థం మన బాడీ పార్ట్స్ ఐడెంటిఫై చేసుకుంటున్నామని ఇలాంటి అవసరమే వస్తే ఈ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఎందుకు కనీసం బ్రెయిన్తో ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా